హాయ్, ఇవాళ నేను కొబ్బరి పాలతో అన్నం చేస్తున్నానండి. చాలా ఈజీ, మనకి కొబ్బరి ఎలాగో మిగులుతూ ఉంటుంది కదా, కొబ్బరి పాలతో అన్నం చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. కంపల్సరిగా ట్రై చేయండి. ఫస్ట్ ఇక్కడ నేను ఏ గ్లాస్ అయితే రైస్ తీసుకున్నామో అదే ఆ గ్లాస్ కంపల్సరీ కొలత ఇలా ఆల్రెడీ వాష్ చేసి నానబెట్టుకోవాలి. ఇలా నేను ముందుగానే వాష్ చేసి పెట్టుకున్నాను. ఇది నానేలోపు కొబ్బరి అంతా ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. ఇందులో మిక్సీలో వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా అయిపోతుంది కదా, ఒక స్ట్రైనర్ ద్వారా వడకట్టుకోవచ్చు. ఇందులో కొద్దిగా వాటర్ కూడా వేసేసుకొని ఇలా స్ట్రైనర్ ద్వారా అయినా చేసుకోవచ్చు. లేదు అంటే ఇంకొక ప్రాసెస్, ఇట్లా కాటన్ క్లాత్ తీసేసుకొని కింద ఒక బౌల్ పెట్టేసుకొని కొబ్బరి కూర అంతా ఇందులో వేసేసుకొని గట్టిగా ఇలా పిండేస్తే కొబ్బరి పాలు అనేవి ఈజీగా వచ్చేస్తాయి. ఈ సెకండ్ ఈ ప్రాసెస్ చాలా ఈజీ, త్వరగా అయిపోతుంది. ఇలా పాలన్నీ పక్కకు తీసి పెట్టుకోవడమే ఇది కొంచెం ప్రాసెస్. తర్వాత ఒక బాండీ పెట్టేసుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి, కాజు వేయించుకోవాలి. ఇవి కాజు ఫైనల్గా వేస్తాము. ముందుగానే ఇదే గిన్నెలో చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. ఒక స్పూన్ ఆయిల్, ఒక స్పూన్ నెయ్యి, నెయ్యి అనేది ఆప్షనల్, లేదంటే ఆయిలే వేసుకోవచ్చు. కొద్దిగా జీలకర్ర, బిర్యానీ ఆకు, ఇవి బిర్యానీ మసాలా, చెక్క, లవంగ, మొగ్గ, అలాగే పొడుగుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, పొడుగుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి కలర్ చేంజ్ కావాలి, మరీ ఎక్కువ కలర్ చేంజ్ అయితే కాకూడదు. దీనికి ఎక్కువ కలర్ చేంజ్ అయితే బ్రౌన్ వచ్చేస్తుంది రైస్. ఇలా లైట్గా కలర్ చేంజ్ అయ్యాక ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఏ గ్లాస్ అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో కొబ్బరి పాలు తీసుకోవాలి. ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసుల కొబ్బరి పాలు, అండ్ ఇందులో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఒక్క గ్లాస్ రైస్కి 2 గ్లాసుల కొబ్బరి పాలు. మీకు మెత్తగా అవుతుంది అనిపిస్తే మనం నిమ్మ చెక్క అయినా పిండుకోవచ్చు హాఫ్, అండ్ ఇందులో కొద్దిగా సాల్ట్, కొద్దిగా బిర్యానీ మసాలా 1 స్పూను. బిర్యానీ మసాలా లేదు అంటే గరం మసాలా అయినా వేసుకోవచ్చు, ఇది కూడా ఆప్షనల్. ఇందులో కావాలంటే వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు. ఇలా మూత పెట్టేసుకొని వాటర్ మరిలేంత వరకు పెట్టుకోవాలి. 1 గ్లాస్కి 2 గ్లాసుల నీళ్ళు వేస్తాం కాబట్టి కరెక్ట్ పొడి పొడిగా వచ్చేస్తుంది రైస్. ఇందాక నానబెట్టుకున్న బియ్యాన్ని వాటర్ మరిలేటప్పుడే వేయాలి. మళ్ళీ ఒక్కసారి కలుపుకోవాలి. సాల్ట్ ఏమైనా తక్కువ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడే మూత పెట్టేసుకుని ఒక 5 నిమిషాలు ఇలా కుక్ చేసుకోవాలి, లేదు త్వరగా అయిపోతుంది మూత పెట్టేసుకుంటే. ఇలా దగ్గరగా వచ్చినప్పుడు మళ్ళీ ఒక్కసారి కలుపుకొని మూత పెట్టేసుకుంటే మనకి చాలా టేస్టీగా ఉండే కొబ్బరి అన్నం. ఒక 5 నిమిషాలే కుక్ చేసుకోవాలి, మరీ ఎక్కువ అవసరం ఉండదు, మెత్తగా అయిపోతుంది. చూడండి, ఫైనల్గా కొత్తిమీర, కాజు వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి అన్నం రెడీ అయిపోతుంది. కంపల్సరిగా ట్రై చేయండి. ఏదైనా మసాలా గ్రేవీతో కానీ తీసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.